మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. హైదరాబాద్ విధంగా తెలుగు రెండు రాష్ట్రాలకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన ఏదైతే ఆర్టిస్ట్ ఉన్నారో అల్లు అర్జున్ గారు, ఆయన ఇప్పుడు జాతీయ స్థాయిలో పెద్ద హీరో అని చెప్పుకోవచ్చు. సో అలాంటి హీరో అయితే ఈరోజు చిక్కడపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే ఈరోజు అయితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పిఎస్ నుంచి ఆయన్ని గాంధీ హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఆ చికిత్స పరీక్షల నిమిత్తం కొరకు గాంధీ హాస్పిటల్కి అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ గారు ఇక్కడే ఉన్నారు. సో అల్లు అర్జున్ గారికి ఈ కేసులో ఎందుకు అరెస్ట్ చేయాలని మనందరూ తెలిసిన విషయమే. సద్యా థియేటర్లో తొక్కిసలాటలో భాగంగా ఏదైతే ప్రీమియర్ షో ఉంది కదా, ఆ ప్రీమియర్ షో తొక్కిసలాటలో భాగంగా ఒక రేవతి అని ఒక ఆమె అయితే చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన క్రమంలో అయితే చాలామంది ఉద్రిక్తత అయితే ఆ రోజు నెలకొని ఉంది. చాలామంది ఏదైతే ప్రజాదరణ కలిగిన నాయకులు కావచ్చు, లేకపోతే చాలామంది జేయూసీ కార్యకర్తలు అందరూ కలిసి అల్లు అర్జున్ శిక్షించాలి, అల్లు అర్జున్ చేసిన తప్పు ఇదే, అల్లు అర్జున్ని కావాలని ఎవరికి ఇంటిమేషన్ లేకుండా అల్లు అర్జున్ లోపలికి వచ్చాడు. సో దానివల్ల ఈ తొక్కిసలాటలో భాగంగా ఆ రోజు చనిపోయారు అన్నట్టుగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా ఆరోపించారు. సో ప్రస్తుత పరిస్థితి అయితే గాంధీ హాస్పిటల్ అయితే ఆ చికిత్స నిమిత్త కొరకు అయితే గాంధీ హాస్పిటల్కి అయితే అల్లు అర్జున్ తీసుకున్నాడు జరిగింది. సో గాంధీ హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత మరలా చిక్కడపల్లి పిఎస్కి తరలించి ఆ తరలించిన తర్వాత చిన్న చిన్న విచారణ ఏ ఉండేయంటే ఆ విచారణ చేపట్టిన తర్వాత లంచ్ మోషన్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ లాయర్ ఎవరైతే ఉన్నారో లక్ష్మణ్ రెడ్డి గారు, సో ఆయన అయితే లంచ్ మోషన్ వేశారు. ఆ లంచ్ మోషన్లో ఏమన్నా నిజాలు బయటకు వస్తాయా, అదేవిధంగా అల్లు అర్జున్కి శిక్ష పడకుండా ఉంటుంది, అల్లు అర్జున్ కేవలం రిమాండ్కి వెళ్తారా, ఎన్ని అనేది లంచ్ మోషన్లో తెలుస్తుంది. అల్లు అర్జున్ లాయర్ ఏం కోరుతున్నారంటే సోమవారం దాకా మాకు గడువే ఉండి, ఈ రెండు రోజులు మమ్మల్ని కేసుకి కొంచెం గ్యాప్ ఇవ్వండి, మాకు కొంచెం టైం కావాలి అన్నట్టుగా అల్లు అర్జున్ లాయర్ అయితే కోరుతున్నారు లక్ష్మణ్ రెడ్డి గారు. అదేవిధంగా అల్లు అర్జున్ చూడటానికి అయితే ప్రస్తుతం అయితే గాంధీ హాస్పిటల్కి అయితే పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు అయితే రావడం జరుగుతుంది. సినీ సెలబ్రిటీలో భాగంగా దిల్రాజు గారు, అదేవిధంగా ఎఫ్డీసీ చైర్మన్ అని చెప్పుకోవచ్చు, రీసెంట్ టైమ్స్లో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు. సో దిల్రాజు రావడం జరిగింది. అదేవిధంగా బన్నీవాసు ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మేరకు అయితే ప్రొడ్యూసర్లు కూడా రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు శ్రేయస్ మీడియా నుంచి బన్నీ గారు, అదేవిధంగా అల్లు అర్జున్ నాన్నగారు ఎవరైతే ఉన్నారో అల్లు శిరీష్, అదేవిధంగా అల్లు అర్జున్ నాన్నగారు అల్లు శిరీష్, చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయితే గాంధీ హాస్పిటల్కి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇక్కడ చాలా ఉద్రిక్తంగా ఉంది. చాలామంది ఫ్యాన్స్ అభిమానులు అభిమాన గలం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది. ఇందాక మనం చూసుకోవచ్చు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చాలా ఉద్రిక్త వాతావరణం అయితే మనకు నెలకొని ఉంది. అల్లు అర్జున్ మామగారు, అదేవిధంగా చాలామంది కుటుంబ సభ్యులు కూడా అయితే గాంధీ హాస్పిటల్కి అయితే తరలి రావడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు ఇందాక చిక్కడపల్లి పిఎస్ పరిధిలో అయితే చాలామంది ఘర్షణ వాతావరణం కూడా దిగారు వాళ్ళ ఫ్యాన్స్ అభిమాన గలం కూడా. ఎందుకంటే మా హీరో తప్పేం లేదు, కేవలం కావాలని ఇరికిస్తున్నారు ఈ కేసులో మా హీరోని అన్నట్టుగా చాలామంది అభిమానులు అయితే ఇలా ఈ విధంగా అయితే వార్తలు ఈ విధంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుత పరిస్థితి గాంధీ హాస్పిటల్ దగ్గర ఇది. సో కేవలం మా హీరోని కావాలని అరెస్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళ అభిమానులు అయితే చెప్తున్నారు. గాంధీ హాస్పిటల్ అయితే మాత్రం ఇప్పుడు చాలా ఉద్రిక్తకరంగా ఉంది. వేలాది మంది అభిమానులు, అదేవిధంగా చాలామంది మీడియా, అదేవిధంగా పోలీసులు కూడా చాలా బందోబస్తు ఏర్పాటు చేసినా సరే కానీ ఇక్కడ చాలా ఉద్రిక్తకరంగానే ఉంది. సో ప్రస్తుత పరిస్థితి గాంధీ హాస్పిటల్ ఇది. కెమెరామెన్ నాయుడుతో గోపి, మనం టీవీ హైదరాబాద్.